ఆత్మీయులందరికీ స్వాగతం, నమస్తే. నేను మీ ప్రభాకరాచారి. గురుగారు, ఐశ్వర్య కుండలిని సాధన అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ మనము కుండలిని అంటే ఏంటిదో తెలుసుకోవాలి. కుండలిని గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు కదా, లక్ష్మణానంద గురువు చెప్పారు, షిర్డీ సాయిబాబా చెప్పారు, అవతార్ అంటే క్రియాయోగంలో అవతార్ బాబా కూడా చెప్పడం జరిగింది. ఇలా మీరు ఏ సద్గురును తీసుకున్నా కూడా మీకు కుండలిని అనేటువంటి సిస్టమ్ చెప్పడం జరుగుతుంది. కుండలిని అంటే ఏంటంటే, మన శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ పాయింట్స్. అసలు కుండలిని అంటే ఒక సృష్టి మొత్తం కూడా ఒక పరమాణువులోనే ఉంది. ఇది నిజమండి. ఈ పరమాణువు ఎప్పుడైతే వ్యాపించడం మొదలు పెడుతుందో, అంటే బిగ్ బ్యాంగ్, యాజ్ పర్ ద బిగ్ బ్యాంగ్ థియరీ, ఇక్కడ అది ఒత్తిడికి లోనై బ్లాస్ట్ అయిపోయి ఈ విశ్వం అంతా ఏర్పడడం జరిగింది. అంటే ఈ విశ్వం ఏర్పడడానికి మూల కారణం ఏంటిది? పరమాణువు. మరి మీలో ఏముంది? పరమాణువులే మీలో ఉన్నాయి. పరమాణువులు తప్ప ఇంకా ఏం లేదు. పోనీ మీలోనే ఉన్నాయా? సృష్టిలో మీరు అంతటా వెతకండి, సృష్టిలో ఉన్నదంతా కూడా పరమాణు నిర్మితమే తప్ప వేరే కాదు. దాంట్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు వ్యవస్థ ఉంటుంది, అంతే. ఇక్కడ కాబట్టి పరమాణువులోనే సృష్టి ఉంది, మీలోనే సమస్తమైనటువంటి ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ ఏ రూపంలో ఉంది అంటే, దీన్ని సహస్రారము అంటాం. ఇక్కడ వైబ్రేషన్ ఓంకారం ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఓం వైబ్రేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఓం వైబ్రేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ నుండి వైబ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఆజ్ఞాచక్రంలో వైబ్రేషన్ ఓం ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎం అనేటువంటి వైబ్రేషన్ వస్తుంది. అంటే అర్థం ఏంటిది? హై ఫ్రీక్వెన్సీ నుండి స్లోగా లో ఫ్రీక్వెన్సీకి వస్తూ తన వేగాన్ని గణనీయంగా తగ్గించుకుంటూ వెళ్ళడం మూలాన అది ఏమైపోయింది? ఎనర్జీ అనేది ఒక సాలిడ్గా మారడం జరిగింది. డైరెక్ట్గా సాలిడ్గా కాకుండా ఒకటి జలంగా మారడము, ఒకటి వాయుతత్వంగా, తర్వాత ఒకటి శూన్యతత్వంగా, అగ్నితత్వంగా, ఘన పదార్థాల తత్వంగా మారడం జరిగింది. ఇవి ఎక్కడున్నాయి? మన శరీరంలో బ్యాక్ బోన్కు సమాంతరంగా ఉంటుంది. మూలాధారము ఎక్కడ ఉంటుందంటే వెన్నుపూస యొక్క చివరి భాగంలో, డెడ్ ఎండ్లో మీకు మూలాధార చక్రం ఉంటుంది. ఎప్పుడైతే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, ఈ మూడు చక్రాలు వీక్గా ఉండడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు ఆరోగ్యం ఉండదు, ఐశ్వర్యం కూడా ఉండదు. కొంతమంది ఐశ్వర్యము కావాలని పెద్దగా కోరుకోరు, కానీ వాళ్ళకి ఐశ్వర్యం రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి వైబ్రేషన్స్. ఇక్కడ వైబ్రేషన్ అంటే ఏంటి? కొత్తగా ఏమి లేదండి. ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి సహస్రారం నుండి మూలాధారం వరకు ఉండేటువంటి కుండలిని వ్యవస్థ అంతా కూడా జన్మ జన్మల నుండి మనకు ఉండేటువంటి కోరికల వలన రకరకాల వైబ్రేషన్స్ కలిగి ఉంటుంది. అంటే వైబ్రేషన్స్ ప్రకంపన స్థితులు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ గురు పరంపరలో ఏం చేస్తారు అంటే, ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రము బీజాక్షరాల రూపంలో జనరల్గా ఉండడం జరుగుతుంది. సో ఈ బీజాక్షరాల రూపంలో ఉండడం వల్ల ఆయా బీజాక్షరాలను వాళ్ళు మూలాధారం నుండి సహస్రారం వరకు సంధించడం మూలాన శరీరంలో వైబ్రేషన్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఎలా అంటే, ఇక్కడ అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతంలో ఉండేటువంటి కణాలు చూడండి ఎలా ఉంటాయి. వాటి యొక్క పరమాణువులన్నీ కూడా ఒకదానికొకటి ఖండించుకునేటువంటి విధంగా ఇలా ఉంటాయి. అదే ఐరన్ పీస్ను మనం రెండు ముక్కలు చేయండి, సేమ్ ఐరన్ పీస్ను, ఒక ఐరన్ పీస్ ఇలా ఉంటుంది, ఇంకొక ఐరన్ పీస్ను మ్యాగ్నెటిక్గా మార్చొచ్చు. ఎలా? ఒక మ్యాగ్నెటిక్ తీసుకొని ఈ ఐరన్ పీస్ పైన రాపిడ్ చేయడం మూలంగా కానీ, లేదా దానికి కరెంటును మనం పాస్ చేయడం మూలాన ఏమవుతుంది? అది ఒక మ్యాగ్నెటిక్గా, అయస్కాంతంగా మారడం జరుగుతుంది. అయస్కాంతాన్ని మనం పరిశీలించినప్పుడు అయస్కాంతంలో ఉండేటువంటి కణాల వ్యవస్థ ఇలా ఉంటుంది. ఇక్కడ అదే పీసు, ఐరన్ యొక్క అదే పీసు, వాటి యొక్క కణాలు ఇలా ఉన్నాయి, కానీ అయస్కాంతంగా మారినటువంటి కణాలు ఇలా ఉన్నాయి. ఇలా మారడం వలన దీనిపైన చుట్టూ ఏం ఏర్పడుతుందంటే అయస్కాంత బలరేఖలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ ప్రతి కణానికి కూడా ఒక ఆరా ఉంటుంది, ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ కణాలన్నీ కూడా ఒకే సమతా స్థితిలోకి రావడం వలన ప్రతి కణం యొక్క ఆకర్షణ శక్తి ఒకే దగ్గరికి, అంటే కణాలన్నీ ఒక స్థితిలో ఉండడం వలన వాటి ఆకర్షణ శక్తి విపరీతంగా పెరగడం మొదలుపెడుతుంది. పెరిగి ఏమవుతుంది, వాటి చుట్టూ బలరేఖలు ఏర్పడడం జరుగుతుంది. ఈ దీని పరిధిలోకి వచ్చినటువంటి ఏ ఐరన్ ఓర్ కానీ మ్యాగ్నెటిక్ కానీ అది లాక్కోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో మూలాధారం నుండి సహస్రారం వరకు మనకు కావలసినటువంటి విధంగా బీజాక్షరాలను సంధిస్తూ మనము వాటిని మేల్కొల్పేటువంటి విధానాన్ని అనుసరించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మన శరీరంలోని కణాల వ్యవస్థ అంతా కూడా ఒక స్థితికి రావడం జరుగుతుంది. అంటే రకరకాలుగా ఉండేటువంటి వైబ్రేషన్స్ అన్నీ మారిపోయి ఇలా మారడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక సమతా స్థితికి రావడం మొదలవుతుందో మన చుట్టూ ఒక ఆరా అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మనము అయస్కాంత బలరేఖలను అంటాం, కానీ ప్రతి పదార్థానికి ఉండేటువంటిది ఇది ఒక ఆరా. అలాగే మీ శరీరానికి ప్రతి పశువుకు చెట్టుకు అన్నిటికీ కూడా ఏముంటుంది, ఒక ఆర ఏర్పడడం జరుగుతుంది. అంటే మీ శరీరంలో ఉండేటువంటి కణాల వ్యవస్థ అంతా కూడా ఐశ్వర్యాన్ని ఆకర్షించేటువంటి విధంగా ఆటోమేటిక్గా భావాలకు సంబంధం లేకుండా మీరు ఏది మంత్రోచ్చాటన ద్వారా, అంటే కొన్ని రకాలైనటువంటి మంత్రోచ్చాటన అంటే ఏం లేదు, కొన్ని రకాలైనటువంటి బీజాక్షరాలను సంధించడం మూలాన మారడం అనేది జరుగుతుంది. అయితే ఏ చక్రానికి ఏది సంధించాలి అనేటువంటిది అది కొంచెం రహస్యంగా ఉంచడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే శివోహం ఒక విధానాన్ని అనుసరించేసేసి ఈ జీవిని తీసుకెళ్ళి శివంలో కలపడం జరుగుతుంది. అలాగే జీవ బ్రహ్మైక్య సాధన, ఇలా రకరకాలైనటువంటి సాధనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, మన శరీరం మొత్తం కూడా ఐశ్వర్యవంతమైనటువంటి వైబ్రేషన్గా మనం మార్చడం వలన ఐశ్వర్యం అనేది సహజ సిద్ధంగా ఆకర్షణగా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనకు అబ్స్టాకిల్స్, గత జన్మ పరంపరగా వచ్చినటువంటి అబ్స్టాకిల్స్ అన్నీ తొలగిపోవడం జరుగుతుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే దీనికోసము యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు కర్మకు వాళ్ళే బాధ్యులు, ఎవరు కర్మను వాళ్ళే తొలగించుకోవాలి. కర్మను తొలగించుకునేటువంటి సిస్టమ్ ఉంది, అర్థమైందా? దాన్ని పూర్తిగా అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అహం బ్రహ్మాస్మి అనుకున్న తర్వాత మీకు ఆ గత్యంతరం ఎందుకు పడుతుంది? తొలగించుకునేటువంటి శక్తి కూడా మీలోనే ఉంటుంది, దానివైపు మీరు మనసు కేంద్రీకరించాలి. సో అలాంటి ఒక సిస్టమే ఐశ్వర్య కుండలిని సాధన. ఇదేంటంటే 19 అక్టోబర్ 2020 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో మెట్రోపాలిస్ అనేటువంటి ఒక లాడ్జ్ ఉంటుంది, దాంట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.